దీపావళి రోజు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఓటీపీ చెప్పి పార్సల్ తీసుకున్న వెంటనే డెలివరీ బాయ్ ప్రవర్తన అతడిని అవాక్కయ్యేలా చేసింది. మీరు చేస్తుంది తప్పు భయ్యా అంటూ డెలివరీ బాయ్ అనడంతో అతడి ముఖానికేసి షాక్తో చూశాడు. ఏంటి తప్పు, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడమా అని అడిగితే, కాదు కాదు, దీపావళి రోజు ఎవరైనా చికెన్ తింటారా అంటూ ఎదురు ప్రశ్నించాడు. అతడు వేసిన ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక నిర్ఘాంతపోయానని ఢిల్లీకి చెందిన సదరు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ కస్టమర్ వాపోయాడు. ఈ పండగ రోజులు ఎంతో పవిత్రమైనవని తాను నమ్ముతామని, తమ మత సాంప్రదాయం ప్రకారం అలాంటి రోజుల్లో నాన్ వెజ్ తినడం చాలా తప్పని లెక్చర్ ఇచ్చాడట. అక్కడితో ఆగకుండా ఇలా చేయడం ఎంత పెద్ద పాపమో వివరించి వెళ్ళాడట. తనకు ఎదురైన అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్గా మారింది. ఇలాంటి ప్రవర్తన మితిమీరితే చాలా నష్టం, అతడిపై కంప్లైంట్ చేయండి. ఇంకోసారి మీ పరిసరాల్లోకి డెలివరీ చేయకుండా జాగ్రత్త పడండి అంటూ నెటిజన్లు అతడి పోస్ట్పై స్పందిస్తున్నారు. అతడి నమ్మకాన్ని మీపై రుద్దాల్సిన అవసరం లేదు, దానికి బదులు పండగ పూట చికెన్ డెలివరీ చేయనని అతడు చెప్పాల్సిందని మరో వ్యక్తి స్పందించాడు.